ఎవరినైనా ఆంధ్రప్రదేశ్లో రైతులను అడిగితే తెలుగు మాసాల పేర్లు చాలా సులభంగా చెప్తారు. చైత్రము, వైశాఖము, జ్యేష్టము, ఆషాఢము, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. ఇదే వాళ్ళు గ్రిగేరియన్ క్యాలెండర్లో జనవరి, ఫిబ్రవరి చెప్పమంటే కొద్ది తడబడతారు. ఈ తెలుగు మాసాలు ఏ ఋతువుల్లో వస్తాయి, ఏ ఋతువుల్లో ఏ పంటలు వేయాలో వాళ్ళు దాన్ని చాలా కాలం బట్టి తరతరాలుగా వాటిని దాన్ని అభ్యసనం చేస్తున్నారు. అంచేత వాళ్ళకి ఈ తెలుగు క్యాలెండర్ లూనార్ మంత్స్ లేకపోతే తెలుగు నెలలు అవి చాలా సులభంగా ఉంటాయి. ఇప్పుడు ఈ మాసాలకి విధంగా ఎందుకు పేర్లు పెట్టారు ఇవి మనం చూద్దాము. మనందరికీ తెలుసు భూమికి 400,000 కిలోమీటర్ల దూరంలో చంద్రుడు భూమి చుట్టూ తిరిగి మళ్ళీ ఇదే ప్రాంతంకి రావడానికి ఆయనకి 27 రోజులు పడుతుంది. అంటే 27 రోజుల్లో 360 డిగ్రీలు. అలాగే గ్రహాలు, సూర్యుడు అందరూ కూడా ఈ ఖగోళాన్ని అంతా కూడా మనం విశ్వంగా భావిస్తే వీళ్ళందరూ కూడా ఈ ఖగోళంలో 16 డిగ్రీల వెడల్పుగా ఉండే దాన్నే మనం బెల్ట్ ఆఫ్ స్టార్స్, దానికే జోడియాకు, సింసుమార చక్రము, రాశి చక్రం అంటారు, అందులోనే తిరుగుతూ ఉంటాయి. సూర్యుడైతే దాన్ని 365 రోజులు, దాన్ని సుమారుగా 360గా తీసుకున్నారు. సూర్యుడు దృష్ట్యా దాన్ని 12 భాగాలు చేశారని మనకి 12 రాసుల్లో 360 డిగ్రీలు ఉంటుందని, ఒక రాశికి 360/12 అంటే 30 డిగ్రీలు ఉంటుందని తెలుసు. అలాగే ఇప్పుడు చంద్రుడు దృష్ట్యా 27 రోజుల్లో 360 తిరిగితే ఒక రోజుకి ఎంత తిరుగుతారంటే 360/27. దీన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్, అపక్రమ భిన్నం అని అంటాం. పైదాని లవము, హారము, లవము పెద్దదిగా ఉంది, అలా చెప్పడం వల్ల ఆ డెఫినేషన్ అర్థం కాదు. ఆ డెఫినేషన్స్ అన్నీ కూడా భిన్నాలు అనే చాప్టర్లో తెలుసుకుంటాం. ఈ లవహారాలకి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది, రెండిట్లో పోయే సంఖ్య 9, పైన 40, కింద 3 వస్తుంది. ఈ 40ని అంటే 40 వస్తుంది ముగ్గురికి పంచాలంటే ఒక్కొక్కరికి 13 వస్తాయి, 13 35 9, ఇంకొక 2 పోయింది, అయితే 1 డిగ్రీ మిగిలింది. 1 డిగ్రీని 60 నిమిషాలు చేస్తారు కాబట్టి 60ని 3 భాగాలు చేస్తే 20 నిమిషాలు. అంటే చంద్రుడు ఒక రోజులో స్పేస్లో 13 డిగ్రీల 20 నిమిషాల కోణీయ వేగంతో తిరుగుతూ ఉంటాడు. సో ద యాంగిల్ ఆఫ్ స్పేస్ కవర్డ్ బై మూన్ ఇన్ 1 డే ఈజ్ 13 డిగ్రీస్ 20 మినిట్స్. ఈ 13 డిగ్రీస్ 120 మినిట్స్ ప్రాంతంలో ఉండే తారల సమూహానికే చంద్రగమనం దృష్ట్యా నక్షత్రములని పేరు పెట్టారు. అలాగే ఈ 360ని మనం 27 భాగాలుగా చేయాలి. అందులో మొదటి భాగంలో అంచేత ఇక్కడెక్కడో మనం మేషం మొదటి ఉందనుకుంటే అక్కడి నుంచి 13 డిగ్రీల 20 నిమిషాల తేడాతో మనకి ఆ తారల సమూహం అంతా కూడా గుర్రముఖం అన్న అమ్మాయిగా ఉన్నాయి, దాన్ని అశ్విని అన్నాం. ఆ తర్వాత భరణి, కృత్తిక, ఈ విధంగా మనకి 27 నక్షత్రాలు రేవతి వరకు వస్తాయి. అంటే మనకి ఏమిటి అర్థమైందంటే 12 రాసుల్లో ఈ 27 నక్షత్రాలు ఉన్నాయి. ఒక రాశికి ఎంత ఉంటాయంటే 27/12. ఈ రెండిట్లో కామన్ 3 పోతుంది కాబట్టి ఇది 9/4. అంటే 4కి 9 జామకాయలు పంచడం అంటే ఒకరికి 2 వేసి వస్తూ ఒక కాయ 4 ముక్కలు చేసి ఇస్తాం కాబట్టి 1 పావు. ఒక వస్తువుని 4 ముక్కలుగా చేయటాన్ని అంటే ఒక తలాన్ని మ్యూచువల్లీ పెర్పెండికులర్ లైన్స్తో క్షితిజ రేఖ, లంబరేఖ, హారిజాంటల్ వెర్టికల్ లైన్తో 4 భాగాలు చేస్తే దీని వజ్రపాదము, 2వ పాదము, 3వ పాదము, 4వ పాదము. అలాగే భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాన్ని 4 పాదాలుగా చేశారు. ఒక రాశిలో మనకి 2 నక్షత్రాల ఒక పాదం ఉంది కాబట్టి 2 నక్షత్రాలను కూడా పాదాలా మారిస్తే 2 4 8 ఇది 1 పాదం 9 కాబట్టి ఒక రాశికి 9 పాదాలు ఉంటాయి. 12 రాసులకి 12 9 108, లేకపోతే 27 నక్షత్రాలకి నక్షత్రాన్ని 4 కాబట్టి 108,
అంచేత ఈ మొత్తం జోడియాకిని చంద్రగమనం దృష్ట్యా 27 నక్షత్రాలుగా, చంద్రుడు సూర్యుడు గమనాన్ని దృష్టిలో పెట్టుకుని 108 పాదాలుగా చేశారు. ఇప్పుడు ఈ పాదాలు అంచేత ఇక్కడ మనం ఏమవుతుంది అంటే రాశులకి నక్షత్రాలని పోల్చినప్పుడు 3 పోతుంది కాబట్టి 9/4 అంటే 27 నక్షత్రాలు 3 భాగాలు చేస్తే ప్రతి భాగంలో 9/9/9 నక్షత్రాలు చప్పున ఉంటాయి. 12 రాశులని 3 భాగాలు చేస్తే 4/4/4 చప్పున ఉంటాయి. అంచేత 4 రాశుల్లో 9 నక్షత్రాలు వస్తాయి. అంచేత అశ్విని మొదలుకొని ఆశ్లేష వరకు మొదటి 4 రాశుల్లో, మఖం మొదలుకొని జ్యేష్ఠ వరకు తర్వాత 4 రాశుల్లో, ఆఖరి 4 రాశుల్లో మనకి మూల మొదలుకొని రేవత వరకు వస్తాయి. ఈ విభజన ఏ విధంగా చేయాలి అనేది తర్వాత భాగంలో చూస్తారు. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకి రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ.